మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. తనకంటూ ఓ లవర్ ఉండాలని ఏ మగాడు మాత్రం కోరుకోడు చెప్పండి. చాటింగ్లు, మీటింగ్లు, డేటింగ్లు ఇవన్నీ చేయాలనుకుని వారెవరు? అయితే అమ్మాయిలను ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీరు నచ్చిన అమ్మాయిలో ఈ లక్షణాలుంటే మీరు ఐస్ని చూసి నేల నాకినట్టే, మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి. అవేంటో ఓ లుక్ వేయండి. ఏ విషయంపై మాట్లాడినా చివరికి డబ్బు గురించే చర్చిస్తారు. ముఖ్యంగా మీకు ఆస్తిపాస్తులు ఏమున్నాయి, మీ సంపాదన ఎంత అనేవి తెలుసుకుంటారు. ఎక్కువసార్లు డబ్బు గురించి అడిగితే ఇక మీరు ఆ అమ్మాయి నుంచి సర్దుకోవడం మంచిది. నటించే ఆడవారిని చూస్తే నాకు చెడ్డ చిరాకు అని చెప్పే అమ్మాయిలు ఎంతో మంది ఉంటారు, కానీ ఇలాంటి వారే ఎక్కువగా నటిస్తూ ఉంటారు. కొన్నిసార్లు మిమ్మల్ని కూడా వారి నాటకంలోకి లాగుతారు. చిన్న చిన్న తప్పులను పెద్దగా చేసి ఏదైనా ఏడ్చి మరీ సాధించుకుంటారు. వీళ్లతో కొన్ని రోజులు గడిపితే చాలు మీకు పిచ్చి పట్టడం ఖాయం. నా కాళ్లు నేల తాకితే కందిపోతాయి, మా డాడీ నాకు ఏది కావాలంటే అది తెచ్చి పెడతాడు, ఇలాంటి పోకడలు పోయే అమ్మాయిలు కూడా ఉంటారు. వీళ్ళు ఇండైరెక్ట్ గా నువ్వు కూడా అలానే చూసుకో అని చెబుతారు. హే బేబీ, నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది, కాస్త షాప్కి వెళ్లి బ్యాలెన్స్ వేయించవా అని అడుగుతారు. కావాలంటే డబ్బు కూడా తీసుకోమంటారు. ఇలాంటి చిన్న చిన్న పనుల నుండి వారి ఫ్రెండ్స్ కి పికప్ చేసుకోమని అడిగే వరకు అన్నిటికీ మిమ్మల్నే వాడుతారు. పోనీ మీకేదైనా పని ఉందని ఆమె చెప్పిన పని చేయలేకపోతే ఆమెని మీరు వదిలేసినట్టే ఫీల్ అవుతుంది. ఏంటా బట్టలు, నీ హెయిర్ స్టైల్ ఏంటి ఇలా ఉంది, షేవింగ్ చేయించుకోవచ్చు కదా, వాడితో ఎందుకు తిరుగుతున్నావు, లేటుగా ఎందుకు వచ్చావు, నిన్న ఎందుకు రాలేదు, రాత్రి మొబైల్ ఎందుకు ఎత్తలేదు, ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు సరిపోదు. ఇలాంటి వారితో ముందుకు వెళితే ఇక బతుకు జట్కాబండే. అమ్మాయిని పువ్వులా చూడాలి. వాళ్ళు చాలా సున్నితంగా ఉంటారు, వాళ్ళకి నిత్యం సహాయం చేస్తూ ఉండాలి అనేది అబ్బాయిల్లో ఎక్కువ మంది ఫీలింగ్. కానీ కొద్ది మంది అమ్మాయిలకు మాత్రం ఇది వర్తించదు. కొందరు మీరు ఏది మాట్లాడినా పెద్దగా ఆసక్తి లేకుండా విని మరో చెవి నుండి వదిలేస్తారు. ఈ విషయం తెలిసిన మీరు ఎప్పుడైనా ఆమెకు చెప్పకుండా డిసిషన్ తీసుకుంటే అప్పుడుంటుంది మీకు చెక్క భజన. మేము మనుషులం కాదా, మాతో డిస్కషన్ చేయవా అని నిలదీస్తారు. మరికొందరు పగటి కలలని కంటూ వారి ప్రపంచంలో వారు తేలిపోతూ ఉంటారు. మీరు ఏది మాట్లాడినా వారి చెవులకు పట్టదు. అంటే వాళ్లకి అవసరమున్నప్పుడే తప్ప మీకు అవసరమున్నప్పుడు వీళ్ళని మర్చిపోవడం మంచిది. కొందరు ఏది కావాలంటే అది జరిగి తీరాలి అంటారు. వాళ్లు పంపించిన చిన్న మెసేజ్ కి కూడా వెంటనే సమాధానం కావాలంటారు. వీళ్ళకి దేనికైనా నో చెప్పారంటే మీకు ఇత్తడే. మిమ్మల్ని ఫ్రీగా వదిలేస్తే ఇంకెవరితోనైనా వెళ్లిపోతారేమో అనే భయం వీరితో ఇలా చేయిస్తుంది. ఇలాంటి అమ్మాయిలు తగిలితే ఇక మీ తలరాత మీ ఇష్టం.